వెల్కమ్ టు ఆదాన్ తెలుగు నేను మీ జర్నలిస్ట్ రాజు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు మరో రెండు నెలల్లో అన్నట్టు ఊహాగానాలు రావడం అనేది జరుగుతుంది అయితే ఈ నాగార్జున ఉప ఎన్నికల కోసం అటు బీజేపీ అటు కాంగ్రెస్ టీఆర్ఎస్ ముగ్గురు ఎవరికి వారు ఎత్తుగడ్డ అలాగే లోపల లోపల రాజకీయాలు అలాగే ఎవ్వరికి టికెట్లు కేటాయించాలనే సన్నిధత దాదాపుగా జరుగుతుంది అయితే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అనుభవంగా ఒకరు ముఖ్యల పేర్లు నాగార్జునసాగర్ ఉప ఎన్నికకి పేరు దాదాపుగా ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి అది ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి బంధువు అలాగే అల్లు అర్జున్ స్వయాన మామగారైనటువంటి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గతంలో నోముల నర్స కుమారుడు భరత్కి టికెట్ కేటాయించాలని చెప్పేసి కూడా అనుకున్నారు అయితే దుబ్బాకలో ఏదైతే దుబ్బాకలు ఏదైతే సోలుపేట సుజాతకి అంటే సెంటిమెంట్ కూడా ఒకటి వర్కౌట్ అవుతుందని చెప్పేసి అక్కడ టికెట్ ఇచ్చి పార్టీ లాస్ కావడం అనేది జరిగింది అక్కడ బీజేపీకి పట్టం కేటాయించడం అనేది జరిగింది ఇక్కడ నోముల భరత్కి ఆర్థికంగా అలాగే కొంచెం సామాజిక వర్గంలో అంత గ్రిప్పు లేదు అని కూడా చెప్పుకోవచ్చు అదే చంద్రశేఖర్ రెడ్డి కనుక టికెట్ కేటాయిస్తే నాగార్జున సాగర్ అనగానే జానారెడ్డి గుర్తుకొస్తారు కాంగ్రెస్ నుంచి ఒకటే వర్గం నుంచి ఒక గట్టి కాంపిటీషన్ ఇవ్వచ్చు అలాగే జానారెడ్డిని ఎదుర్కోవడానికి ఆర్థికంగా కూడా చంద్రశేఖర్ రెడ్డి ఉపయోగపడతారని చెప్పేసి కూడా ఈ విధంగా కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి అంటే సానుభూతి వర్గాలకు కనుక టికెట్ ఇచ్చి ఇప్పటికే దుబ్బాకలు లాస్ అయ్యారు అలాగే దాని తర్వాత జేహెచ్ఎంసిలో కూడా బీజేపీని పుంజుకోవడం అనేది జరిగింది బీజేపీ పార్టీ ఎలాగైనా సరే ముచ్చటగా మూడోసారి హైట్రిక్ ఈసారి నాగార్జున సాగర్లో కూడా కాశ్యాంజాన్ ఎగిరేయాలని చెప్పేసి బీజేపీ పార్టీ ఇప్పటి నుంచే అక్కడ వర్క్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఈసారి అంటే అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యే కావాలని చెప్పేసి కూడా టీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా ఆలోచిస్తుంది మరి నోముల భరత్కి టికెట్ కేటాయించి సానుభూతి అలాగే అక్కడున్న యాదవ్ సామాజిక వర్గం అలాగే కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా నోముల నర్సేకి మంచి పేరు ఉంది కాబట్టి ఆ వర్గాలు కూడా కూడా నోముల భరత్కి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది మరి ఇవన్నిటినీ కాదని కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి టికెట్ కేటాయించి రెడ్డి సామాజిక వర్గాన్ని అలాగే ఆర్థికంగా కూడా అక్కడ బాగా నిలబెడతారు అలాగే నాగార్జున సాగర్ వాసి అయినటువంటి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి కూడా అక్కడ ఉన్న లోకల్లో మంచి పేరు ఉండడం అనేది జరిగింది రెండు వేల పద్నాలుగులో ఇబ్రాహీంపట్నం నుంచి టిఆర్ఎస్ పార్టీకి టికెట్ కేటాయిస్తే అక్కడ ఓడిపోవడం అనేది జరిగింది మంచిరెడ్డి కిషన్ రెడ్డి మీద మరి ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ కంచెల చంద్రశేఖర్ రెడ్డికి టికెట్ కేటాయించి అటు ఆర్థికంగా అలాగే మళ్ళీ ఏదైతే కాషా జెండా ఎగిరేయాలని చెప్పేసి ఏదైతే అనుకుంటున్నారో అది నెరవేరుస్తారా అనేది మరికొన్ని రోజుల్లో తెలియాల్సి ఉంది అయితే అనూయంగా ఈ పేరు రావడం కొంతవరకు టిఆర్ఎస్ పార్టీకి కూడా కలిసి వచ్చే అంశంగా కూడా చెప్పుకుంటున్నారు ఎందుకంటే అటు సినీ గ్లామరు ఇటు శ్రీ రెడ్డి సామాజిక వర్గం ఆర్థికంగా బాగుండడం అక్కడ లోకల్లో కూడా చాలా ఇంజనీరింగ్ కాలేజీలు కూడా కంచెల్లో చంద్రశేఖర్ రెడ్డికి ఉండడము ఇవన్నీ ఒక రకంగా ప్లస్ పాయింట్లే వినిపిస్తున్నాయి మరి నోముల భరత్కి టికెట్ కేటాయించి అంటే తండ్రి గారి ఆశయ తండ్రి గారి ఆశయ సాధనలో కుమారుడు ముందుంటాడు అని చెప్పేసి ఆ విధంగా ప్రచారం చేస్తారా లేకపోతే కొత్త వారికి టికెట్ ఇచ్చి ఇక్కడ ట్రెండ్ సెట్ చేస్తారా అనేది టీఆర్ఎస్ పార్టీకి తెలవాలి మరికొన్ని రోజుల్లో ఏదనేది మనకి బయటపడుతుంది అండ్ చూస్తూనే ఉండండి ఆదాం తెలుగు మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి